ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రెజాఫీ 999. సో ఇవాళ స్పెషల్ వీడియో అప్డేట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి ఎలా సింపుల్ టిప్స్ తోటి కోలొచ్చు అనేది. చూసారు కదా, ఇలా రాత్రంతా నీళ్ళలో నానబెట్టేసామనుకోండి, అల్లం వెల్లుల్లి మంచిగా నానిపోతాయి కాబట్టి వెల్లుల్లి వలవడం ఈజీ అయిపోతుంది. అలాగే డే టైంలో వలవాలి అనుకుంటే నైట్ అంతా నీళ్ళలో పెట్టాలి, లేదంటే డే అంతా పెట్టేసినామంటే ఈవినింగ్ అన్నా ఇలా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే చాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రుబ్బేటప్పుడు కాసంత కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి రుబ్బామంటే ఇంకా స్టోర్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ చూసారు కదా, రెడీ అయిపోయింది. గాజు సీసాల్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడన్నా సరే వాడుకోవచ్చు. ఇంకా కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకున్నామంటే పాడవకుండా అలాగే ఉంటుంది. మీద వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ బటన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. టేక్ కేర్.